కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కిలో టమాటా ధర 200 పైగానే పలికింది. ఆ తర్వాత ఉల్లిపాయ ధరలో కిలో 100 దాటింది. ఆ సమయంలో దొంగతనాలు విపరీతంగా పెరిగాయి. తమ పంటను కాపాడుకునేందుకు రైతులు పొలం దగ్గరే పడిగాపులు కాశారు. ఇప్పుడు వెల్లుల్లి వంతొచ్చింది. ప్రస్తుతం వెల్లుల్లి ధర రాకెట్ వేగంతో పెరుగుతోంది. ఇప్పటికీ కిలో 500 ఉండటంతో భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతులు పంటను దొంగల బారి నుంచి కాపాడేందుకు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా సీసీ కెమెరాలు ఇళ్లు, ఆఫీసులు, షాపుల దగ్గర ఏర్పాటు చేస్తారు. కానీ మధ్యప్రదేశ్ రైతులు మాత్రం పంట పొలాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వాడా జిల్లా మెహకేద్ ప్రాంతంలోని గ్రామాల్లోని రైతులు ఎక్కువగా వెల్లుల్లిని సాగు చేస్తారు. ప్రస్తుతం కోతల సమయం దగ్గర పడింది. మరోవైపు వెల్లుల్లి ధర అమాంతం పెరిగిపోతోంది. దీంతో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ధర పెరిగిందని ఆనందపడాలో, దొంగతనాలు జరుగుతున్నాయని బాధపడాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు చిక్కుకుపోతున్నారు. దీంతో వారు పొలాల్లో సౌరశక్తితో పనిచేసే సీసీ కెమెరాలను బిగించుకున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అలారం మోగించేలా ఏర్పాటు చేసుకున్నారు. వీటిని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి దొంగతనాలు తగ్గినట్లు రైతులు తెలిపారు. 2023 వెల్లుల్లికి మంచి ధర లభించకపోవడంతో చాలా మంది రైతులు వెల్లుల్లి సాగును వదులుకున్నారు. దీంతో ఈ ఏడాది వెల్లుల్లి ధర అమాంతంగా పెరిగిపోయింది.